This is my first movie and the production house's first film. It's a new concept that we are trying with a team of a new director, new DOP. We had the support of some really experienced cast and crew members also. But it's all in all a launch vehicle actually for all of us. So we need your blessings, your love, your support. I hope you like the teaser. And I'm quite sure that you love the film also. So please be with us. Kumar and Chennai Film Industry School lo direction screenplay writing course chesanu. Appude naaku maa cinematographer Sunil kuda parichayam. So appudu nunchi we are traveling together. So basically ee content 2011 lo mem prepare chesukunnam andi. So deenni actually oka chinna short film la kuda chesam. Adi chesin kuda cinematographer chesin kuda Sunil. So yeah and so akkadi nunchi travel chestu vastunnam. So ఈ 5-6 ఇయర్స్లో స్టోరీ చాలా మారింది. ఐ మీన్ టు సే ద మెయిన్ లైన్ అలాగే ఉంటుంది, బట్ దెర్ ఆర్ ఫ్యూ చేంజెస్ ఇన్ అండ్ అవుట్. అండ్ ఈ స్టోరీ పట్టుకొని ఐ హీన్ టు మెనీ ప్రొడ్యూసర్స్, చాలామందిని కలిశాను. థింగ్ ఇస్ దట్ ఎవరు బాగాలేదని అయితే అనలేదు, అందరు చాలా బాగుంది అంటున్నారు. కాకపోతే అందరూ ఏమంటున్నారంటే ఇది రెగ్యులర్ కంటెంట్ కాదు, అందరు చూసే కంటెంట్ కాదు, ఐ మీన్ రెగ్యులర్గా తెలుగులో చూసే కంటెంట్ కాదు. సో వాళ్ళకి ఎక్కాలంటే దీనిలో మేబీ ఒక లవ్ ట్రాక్ పెట్టు, లేదంటే ఒక 4 పాటలు పెట్టు, లేదంటే కనుక ఇంకేదైనా ఒక రొమాంటిక్ సీక్వెన్స్ పెట్టు అని చెప్పేసి అని. ఆల్ దిస్ టైమ్ అంటే నన్ను ఎవరైతే అడిగారో వాళ్ళందరికీ యా ఓకే అని చెప్పేసి చెప్పగలిగాను అంతే. బట్ ఐ కుడెంట్ డూ ఇట్ బికాస్ అవేమీ లేకుండా కూడా ఈ కంటెంట్ ఎంటర్టైన్ చేయగలదు అనే నమ్మకంతో ఐ బీన్ వెయిటింగ్ ఆల్ దిస్ టైమ్. అండ్ శ్వేత గారు చెప్పినట్టు 2016లో ఐ మెట్ హర్ అండ్ ఫైనల్లీ ఐ మెట్ అ పర్సన్, అంటే నేను ఏదైతే చూస్తున్నానో అది చూడగలిగే ఒక ప్రొడ్యూసర్ని ఐ మెట్. అండ్ దెన్ షీ వాజ్ లైక్ అశ్విన్, ఈ ఎలిమెంట్స్ ఏం లేకపోయినా కూడాను ఇది పక్క ఎంటర్టైన్ చేస్తుంది అండ్ ఇట్ విల్ డెఫినెట్లీ వర్క్అవుట్ అని అని. అండ్ షీ కేమ్ ఫార్వర్డ్ అండ్ షీ స్టార్టెడ్ షీ గేవ్ అ గ్రీన్ సిగ్నల్ అండ్ వీ స్టార్టెడ్ ద జర్నీ. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. అండ్ యా సో యా అబౌట్ అ మూవీ, వెల్ యూ కెన్ సీ దిస్ 9 అండ్ మీ అందరికి అనిపించచ్చు ఎందుకు 9 అని చెప్పేసి అని. బట్ ఇన్సైడ్ ద స్క్రీన్ అండ్ అవుట్ సైడ్ లైక్ ఆఫ్ ద స్క్రీన్ అండ్ ఆన్ ద స్క్రీన్ దేర్ ఆర్ మెనీ థింగ్స్ రివాల్వింగ్ అరౌండ్ 9. ఓకే, ఆన్ ద స్క్రీన్ ఏమున్నాయి అనేది మీరు సినిమా చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎందుకు 9 అనేది. ఓకే, అండ్ ఆఫ్ ద స్క్రీన్ యూల్ గ్రాడ్యువల్లీ నో ఓకే ద కోయిన్సిడెన్సెస్ అండ్ ఆల్. అండ్ మెయిన్గా ఈ కంటెంట్ వచ్చి ఇట్స్ అబౌట్ 4 గోస్ట్ హంటర్స్. బేసికలీ గోస్ట్ హంటింగ్ అనే కాన్సెప్ట్ ఇక్కడ కొంచెం రేర్ అండ్ తక్కువగా తెలిసి ఉండొచ్చు మేబీ. అండ్ దీనిలో 4 గోస్ట్ హంటర్స్ ఉంటారు అండ్ ఇట్స్ ఆల్ అబౌట్ ప్రాక్టికల్గా ఒక హాంటెడ్ హౌస్లో స్పిరిట్స్ ఉంటే వాటిని మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం. ఓకే, వీ నో దట్ అంటే సోల్స్ ఉంటాయని తెలుసు. ఓకే, బట్ స్టిల్ దేర్ ఆర్ పీపుల్, ఎస్ ఇక్కడ ఉంటాయని చెప్పేసి వాళ్ళు ప్రాక్టికల్గా ప్రూవ్ చేస్తారు వాళ్ళ గ్యాడ్జెట్స్ అండ్ ఎక్విప్మెంట్ ఎవ్రీథింగ్. ఇందాక వీళ్ళిద్దరు పట్టుకొని తిరుగుతున్నారు కదా సమ్ 2 మీటర్స్ అవి, సో దే యాక్చువల్లీ షో ద ఫ్లక్చుయేషన్స్, అలా తెలుస్తాయంట. సో ఈ కంటెంట్లో ఆ గోస్ట్ హంటింగ్ గురించి వీ హావ్ డెల్ట్ అండ్ ఆల్సో ఈ హాంటెడ్ హౌస్, ఒక హాంటెడ్ హౌస్కి వెళ్తారు అండ్ అక్కడ ఏం జరిగిందనేది ఆ స్పిరిట్స్ రెస్పాండ్ అయ్యి దే విల్ గెట్ టు నో. అండ్ మై డైరెక్టర్ ఫర్ గివింగ్ మీ దిస్ ఫిల్మ్. నేను ఒక 10 ఫిల్మ్స్ చేస్తున్నాను ఇప్పుడు, ఐఎమ్ డూయింగ్ యాక్షన్ థ్రిల్లర్స్, స్పై థ్రిల్లర్స్, రామ్ కామ్స్, బట్ దిస్ ఇస్ ది ఓన్లీ హారర్ ఫిల్మ్ దట్ ఐఎమ్ డూయింగ్ అండ్ ఇట్ లుక్స్ డిఫరెంట్. బ్రిలియంట్ విజువల్స్ అండ్ వెరీ గుడ్ అప్రోచ్ బై అశ్విన్. సో స్కోర్, మా బ్యాక్గ్రౌండ్ స్కోర్ సాంగ్స్ కూడా ఐ ఎక్స్పెరిమెంటెడ్, ఫ్రీగా వదిలేశాడు నీ స్టైల్లో నువ్వు చేయని. సో దెర్ ఇస్ అన్ ఇంగ్లీష్ సాంగ్, ఒక ఇంగ్లీష్ సాంగ్ కూడా ఇంక్లూడ్ చేశాను ఈ ఆల్బమ్లోని అండ్ ఐఎమ్ సో హ్యాపీ వర్కింగ్ విత్ దెమ్. అంతకంటే నేనేం మాట్లాడలేను, టీజర్ అందరికీ నచ్చింది అనుకుంటా, మళ్ళీ చూడండి. మిగతా మ్యాటర్ ఇంగ్లీష్లో చెప్తే సరిపోతుంది అన్నారు నా ఫ్రెండ్స్, కానీ తెలుగు సినిమా చూస్తే తెలుగు సినిమా చేస్తూ తెలుగులో మాట్లాడకపోతే ఇలా అని నేను ఇలా నేర్చుకుని వచ్చాను. తప్పులు ఉంటే లైట్గా తీసుకోండి, డెఫినెట్లీ నేర్చుకుంటాను. సో ఐ ట్రై దాట్ ఫర్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బేరింగ్ విత్ మై తెలుగు లాంగ్వేజ్. మై నేమ్ ఇస్ ఆష్మా నర్వాల్, ఐఎమ్ ఫ్రమ్ సిడ్నీ ఆస్ట్రేలియా అండ్ ఐఎమ్ మిస్ ఇండియా గ్లోబల్ 2015 అండ్ మిస్ సిడ్నీ ఆస్ట్రేలియా ఎలిగెన్స్. వచ్చేసి ఈ ఆఫర్ ఇచ్చారన్నమాట,
విన్నప్పుడు ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గోస్ట్ హంటింగ్ అనే కాన్సెప్టే మనకు చాలా కొత్త. అందులోనూ ఒక అమ్మాయిని దానికి లీడ్గా పెట్టి యూనో హ్యాపీగా ఒక అబ్బాయిని పెట్టుకుని చేసేసి ఉండొచ్చు, యూజువల్లీ మన తెలుగు మూవీస్లో అంతే అవుతుంది. సో అలాంటిది ఒక అమ్మాయిని అంత మంచి పవర్ఫుల్ క్యారెక్టర్ ఇచ్చి, ఐ మీన్ ఐ రియలీ అప్రిషియేట్ హిమ్. ఈ మూవీలో చూస్తే మీరు మోస్ట్ ఆఫ్ ది లీడ్ రోల్స్ అన్నీ కూడా అమ్మాయిలే చేశారు, అండ్ ఈవెన్ ద ప్రొడ్యూసర్ ఈజ్ అ లేడీ. సో ఇట్స్ సచ్ ఎ పవర్ఫుల్ డైనమిక్ టీమ్, విమెన్ ఓరియంటెడ్, ఇట్స్ నాట్ విమెన్ ఓరియంటెడ్, యా పవర్డ్ బై విమెన్. సో అండ్ ఇంకా మీరు ఈ మూవీ చూస్తే ఇందాక అశ్విన్ చెప్పింది వింటే చాలా సింపుల్గా అనిపించింది, స్టోరీ ఇంతేనేమో అనిపించి ఉండొచ్చు, బట్ కానీ మీరు వన్ ఆఫ్ ది పోస్టర్స్లో చూసినట్టు ఎవ్రీ స్టోరీ హ్యాస్ ఎ మిత్ అని అన్నారు. మీరు చూస్తుంది ఏది అది కాదు, యూనో దేర్ సంథింగ్ మోర్ టు ఇట్. సో మీరు మొత్తం చూసిన తర్వాత ఓహో మనం అనుకునేది ఇది కాదు, ఇదే అనిపిస్తుంది అని, ఐ మీన్ అనిపిస్తుంది. So director, he's written a fantastic story. I want to say more, but I don't want to give away things about the story because I love to blabber and eat chips, like she said. Ma telugu koncham weak andi kani ma friends antaru naaku oka dialogue cheppesaru, madam meeru idi cheppesandi adu tarvata manam we'll adjust. So na telugu chaala weak andi naaku koncham koncham vastadi, nenu edo tappu maatladte meeru edo anko oddandi. And I absolutely adored working with Sunil garu and Shrija. Movie chestunappudu chesin tarvata cheyaka mundu andarni bhayapettistune untanu. Okay, first Ashwin is a very good friend of mine from a very long time. So alla mem idram kalsi story discuss cheskoni, and then we had a very long journey, and adhe journey lo we met Shweta, a very cool and a wonderful woman. Alla okokati like anni I have seen like every step of this movie, and being a part of it, acting, playing a very key role in it was like, because ma andari kashtam entundo ee cinema 27 days lo poorthi cheskodaniki vaala kashtam kuda ante undi. So thank you so much everyone. And సినిమా రిలీజ్ అవ్వకుండా లైక్ ఏం మాట్లాడినా కొంచెం ఎక్కువగానే ఉంటుంది, బట్ వన్ థింగ్ ఐ వుడ్ లైక్ టు టెల్ ఇస్ ఇక్కడ ఉన్న టీమ్ మా అందరిది ఒకటే గోల్ అండి, ఒక మంచి కథ చెప్పాలని. సో ఐఎమ్ ప్రెటీ కాన్ఫిడెంట్ లైక్ చూసిన నేను డబ్బింగ్ అప్పుడు చూసిన ఫుటేజ్ కానీ లైక్ చూసిన ఏదైనా సరే ఐఎమ్ ప్రెటీ కాన్ఫిడెంట్ దట్ మేము ఆ విషయంలో సక్సెస్ అయ్యామని అనుకుంటున్నాం. ఒక మంచి కథనే మేము తీసాం, సో వెరీ సూన్ మీ అందరి ముందుకు వస్తుంది. సో చూసి మీరు కూడా డెఫినెట్గా ఒక మంచి సినిమా చూసామని చెప్పి థియేటర్ నుంచి బయటకు వస్తారు, ఐ కెన్ ప్రామిస్ యూ దాట్. అండ్ బిఫోర్ లీవింగ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ శ్వేత గారు అండ్ అశ్విన్, బికాస్ ఫస్ట్ శ్వేత గారికి థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే అశ్విన్ కథను ఒప్పుకొని ఇలాంటి కథను మన అందరి ముందుకు తీసుకొస్తున్నందుకు. వి నీడ్ ప్రొడ్యూసర్స్ లైక్ యూ మ్యామ్, అండ్ ఐ హోప్ యూ విల్ కంటిన్యూ టు ప్రొడ్యూస్ సచ్ వండర్ఫుల్ మూవీస్. థ్యాంక్ యూ. అండ్ అశ్విన్ అంటే అశ్విన్ నాకు 2013 ఇప్పుడు ఆ టైంలో తెలుసు నాకు.